బ్యాలెన్స్డ్ రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించే సమయం వచ్చినా సరే, ఇంకొక పార్టీ తప్పు చేసిందని తెలిసినా సరే, ఇంకా బ్యాలెన్స్డ్గా ఆ పార్టీతో కలిసి నడవాలనే తెర వెనక ఆలోచనతో విమర్శలు చేయకుండా ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇలాంటి వాటిని ప్రజలు స్వాగతిస్తారా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇదంతా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. నిన్న గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో ఆయన జరిపిన సమీక్షలో అంటే చాలా మాటలు మాట్లాడారు. అందులో కొన్ని గనక తీసుకుంటే, చంద్రబాబు గారి అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు అని చెప్పడం, ఎందుకు లేదు అనే దానికి కూడా ఆయన దగ్గర ఒక బలమైన కారణం ఉంది. 2000 రూపాయలు ఓటుకి నోటు తీసుకొని ఓటు వేసిన వాళ్ళకి అవినీతిపై ప్రశ్నించే హక్కు లేదు అని చెప్పడం, అంటే ఇక్కడ ప్రజల్ని ఎందుకు తప్పు పట్టడం? ప్రజలు 2000 రూపాయలు తీసుకున్నారు, రెండు వేల రూపాయలు తీసుకుని చంద్రబాబు గారికి ఓటేశారు, అందుకే 2000 రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన 2000 కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించే హక్కు లేదని. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారి దగ్గర 2000 రూపాయలు తీసుకొని ఓటుకి నోటు తీసుకొని కనుక ఓటేసి ఉంటే మరే ఎందుకు ఆయన గెలవలేదు? అంటే ఇక్కడ ప్రజల్ని ఎందుకు నిందించడం? ప్రజలు డబ్బులు తీసుకున్నారు అని ఎందుకు నిందించడం? అంటే మనకి ఓటు వేయలేదు అని ఒక ఇదా, మనకు ఓటు వేయలేదు కాబట్టి మీరు వాళ్ళకి ఓటు వేశారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించొద్దు వాళ్ళని అడగొద్దు అని. ఓకే, ప్రజలు అడగరు, మరి పార్టీ నాయకుడిగా జనసేన అధినేతగా, మరి జనసేన అధినేత లేదంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని పోని ప్రశ్నించే హక్కు ఉందా ఆయనకి? ఆయనకు ప్రశ్నించే హక్కు ఉంటే ఆయన ప్రశ్నించరా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఒక రకంగా ఇక్కడ ఇందులో మంచి లాజిక్ ఆలోచించుకుంటే కనుక చంద్రబాబు గారు అవినీతి చేశారు అని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారా? అంటే ఒప్పుకున్నారు కాబట్టే చంద్రబాబు గారి అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు, అంటే చంద్రబాబు గారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ అవినీతిని మీరు ప్రశ్నించకండి, ఎందుకు ప్రశ్నించొద్దు అంటే మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నారు కాబట్టి. ఇది ఆయన లాజిక్. ఆయన లాజిక్లో కర్ర విరక్కకుండా, పావు చావకుండా, చంద్రబాబు గారిని పల్లెత్తు మాట అనకుండా, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆ ఆరోపణలు ప్రజల మీదకు దూసేయడం. రాజకీయాల్లో రాజకీయ నాయకులు తిట్టుకుంటారు, రాజకీయ నాయకులు విమర్శించుకుంటారు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటారు, కానీ ఈ ప్రజలను నిందించే కొత్త రాజకీయం ఏంటో కొత్తగా తెర మీద పైకి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ప్రజలను ఎందుకు నిందించడం? ప్రజలు ఓట్లు వేసేది ఒకే ఒక్కసారి, అది కూడా 5 సెకండ్లు వాళ్ళు అంతే. కానీ 5 సెకండ్లు వాళ్ళు నొక్కే మీటు, వాళ్ళు వేసే ఓటు 5 ఏళ్ల పాటు రాజకీయ నాయకులకి అధికారాన్ని కట్టబెడుతుంది. వాళ్ళు 5 సెకండ్లు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఎలాంటి ప్రలోభాలకు లొంగు తీసుకుంటారు అనేది ప్రజల ఇష్టం. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీకే ఓటు వేయాలి అనేట్టుగా ఆకట్టుకునే విధానాలు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నేను పవన్ కళ్యాణ్కే ఓటు వేయాలి, లేదా నేను చంద్రబాబుకి ఓటు వేయాలి, నేను జగన్ గారికి ఓటు వేయాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు. మనం చేసే మంచి వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వలేనప్పుడు, వాళ్ళ మనసుకు హత్తుకోలేనప్పుడు ఎవరికైతే వాళ్ళకి నచ్చుతారో, ఎవరికైతే ఒక ఛాన్స్ ఇద్దామనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజలను నిందించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆ ఓటు చాలా విలువైనది, అది కూడా ఒక్క ఛాన్సే ఉంటుంది పాపం వాళ్ళకి ఓటేసే టైంకి. అది అయిపోయిన తర్వాత ఇంక రెండోసారి నా ఓటు నేను వెనక తీసేసుకుంటాను, నేను వేసిన నాయకుడు నాకు సరిగ్గా పనిచేయట్లేదంటే కుదరదు, వాడు భరించాల్సింది 5 ఏళ్ల పాటు ఓటేసినందుకు ఆ టైంలో. సో అలాంటప్పుడు ప్రతిదానికి ప్రజలు ఇక్కడ నాయకులు ఏం చేశారు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పితం ఇప్పుడు బయటకు వస్తే ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు కాబట్టి ప్రశ్నించే హక్కు లేదు. అసలు ఈ మాటలు ఏంటో, ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలకు కూడా బుర్రలు పీక్కుంటున్నారు. ఈ మాటలు ఏంటి అనేది అంటే చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని విమర్శించకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా టాక్టిక్స్ చూపించారా? ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదు, మీరు 2000 రూపాయలు ఓటుకి తీసుకున్నారు కాబట్టి అని. మరి నిజంగా 2000 రూపాయలు ఓటుకి ఇచ్చారా తెలుగుదేశం పార్టీ అనేది, మరి అది కూడా పూర్తిగా ఎలాంటి ఆధారాలు ఉండవు అలాంటి ఆరోపణలకి. అయినా ఇక్కడ ప్రజలను లాగడం అనేది ఎంతవరకు సమంజసం? పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటనేది ఆయన క్లారిటీ ఇస్తే బెటర్ అంటున్నారు ఇప్పుడు వైసీపీ శ్రేణులు, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.